సికింద్రాబాద్ లో ఉన్న స్వామినారాయణ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే అన్నకూట మహోత్సవమును ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ మరుసటి రోజు అన్నకూట మహోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామివారికి వివిధ రకాల శాకాహారంను నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి 1000 రకముల పదార్థములను నైవేద్యంగా సమర్పించనున్నారు. పూజ అనంతరం ఆ నైవేద్యంను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా అక్కడి ఆలయ స్వామివారు కోరుతున్నారు. दिल्ली अक्षरधाम संस्था का ही ये आंध्र प्रदेश तेलंगाना का ये BAPS अक्षर पुरुषोत्तम स्वामी मंदिर है. यहाँ पिछले 12 साल से दीपावली के दूसरे दिन बड़ा अन्नकूट मनाया जाता है. हर साल 500-600 जो प्योर वेजिटेरियन आइटम विदाउट ऑनियन एंड गार्लिक नैवेद्यम भगवान को अर्पण करते हैं. ये साल करीब 1000 ये नैवेद्यम भगवान को अर्पण करने का ये संकल्प है. तो हर साल जब ये अन्नकूट होता है तो करीब 2000 से लेकर 4000 तक दर्शनार्थियों दर्शन के लिए आते हैं. और जो यहाँ भगवान को ये नैवेद्यम अर्पण किया जाता है वही नैवेद्यम ये अन्नकूट के बाद सभी भक्त को यहाँ प्रसाद के रूप में वही सबको डिस्ट्रीब्यूट किया जाता है. भगवान श्री कृष्ण के समय से यही अन्नकूट की परंपरा चलती है. तो हमारे गुरुजी परम पूज्य प्रमुख स्वामी महाराज ने ये हिंदू धर्म का ये जो ये संस्कार है ये रिचुअल है उनको आगे बढ़ाने के लिए हमारे हर एक मंदिर में दीपावली के नेक्स्ट डे दूसरे दिन ये अन्नकूट मनाया जाता है. तो हमारे यहाँ आंध्र प्रदेश और तेलंगाना में सबसे बड़ा अन्नकूट यहाँ होने वाला है. हर साल होता है लेकिन ये साल कहीं विशेष रूप में होने वाला है. तो ఈ గుడి వచ్చేసి మీకు అందరికీ చాలా మందికి తెలిసినట్లు ఢిల్లీలో ఉండే అక్షర్ధామ్ గుడి. దానిదే ఒక చిన్న గుడి. తెలంగాణలో కానీ స్వామినారాయణ గుడి ఉంది. ఆ గుడిలో ప్రతి సంవత్సరం అన్నకూట మహోత్సవం చేయబడుతుంది. అన్నకూట మహోత్సవంలో సుమారుగా 12 సంవత్సరాల నుంచి అన్నకూట మహోత్సవం ఇక్కడ జరుగుతూ ఉంది. వేలాది మంది వచ్చి దర్శనం చేసి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం కానీ 500 నుంచి 600 ఐటమ్లు దేవునికి నైవేద్యం ఇక్కడ పెడుతున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి 1000 ఐటమ్లు పెట్టాలని ఒక దృఢ సంకల్పం హరిభక్తులు చేశారు. చాలా బ్రహ్మాండంగా ఈ అక్షర అన్నకూట మహోత్సవం చేయాలని అందరూ ఒక మనవి ఒక వాళ్ళ ఒక సంకల్పము. అందుకోసం ఈ సంవత్సరము కొంచెం అన్ని సంవత్సరాల కంటే ఒక స్పెషల్గా చేయాలనుకున్నాము. అందరూ వచ్చేసి దర్శనం చేసి ఈ ఒక బ్రహ్మాండమైన అన్నకూట మహోత్సవం చూడాలి. చూసేకి చాలా మంచిగా ఉంటుంది. చాలా చూసేవాళ్ళందరూ ప్రతి సంవత్సరం కానీ అన్నకూట కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొస్తుంది అన్నకూట మహోత్సవం దర్శనం చేయాలని. అటువంటి అన్నకూట మహోత్సవం ఇక్కడ తెలంగాణలో ఈ స్వామినారాయణ గుడిలో జరుగుతుంది. అందరూ వచ్చి దర్శనం చేయాలని.